डॉक्टर गारु ममता गारु इला अडुगुतुन्नारु नेनु गर्भवतिनी नाकिप्पुडु 8వ నెల నాకు గర్భసంచి చిన్నగా ఉందని కుట్లు వేశారు కానీ నేను కన్జీవ్ అయినప్పటి నుంచి నాకు బ్లీడింగ్ అవుతూనే ఉంది నేను ఓరల్ టాబ్లెట్లు మరియు వెజైనల్ టాబ్లెట్లు కూడా వాడాను టాబ్లెట్లు వాడిన 10 రోజుల వరకు తగ్గుతోంది కానీ మళ్ళీ అలాగే అవుతోంది ఇదేమైనా సమస్య అవుతుందా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు మమతా గారు మీ 27 వీక్స్ ప్రెగ్నెంట్ అని చెప్పారు ప్లస్ గర్భసంచి చిన్నగా ఉంటే యూజువల్గా సర్విక్స్ లెంత్ తక్కువగా ఉంటే మనం స్టిచ్ అనేది వేస్తామండి దీన్ని సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అంటాము సో దీనివల్ల ఏంటంటే గర్భసంచి కొంచెం బలంగా ఉండి ప్రీ టర్మ్ డెలివరీస్ అయ్యి అవ్వకుండా మనం కాపాడుతుంది సో స్పాటింగ్ అనేది యూజువల్గా ఎప్పుడైనా అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీలో అయితే మనం థ్రెటన్డ్ అబార్షన్ అంటాము బెడ్ రెస్ట్తోనూ ఇంజెక్షన్స్తోనూ మందులతోనూ మనం అది కంట్రోల్ చేయొచ్చు సో కొంతమంది మేము చూస్తూ ఉంటాం రేర్గా ప్రెగ్నెన్సీ అంతా కూడా స్పాటింగ్ చెప్తూ ఉంటారు సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెస్ట్ తీసుకుని సపోర్టివ్ మెడిసిన్ ఏదైతే ఉందో ప్రొజెస్టెరాన్ తీసుకుని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము ప్లస్ రెగ్యులర్ స్కాన్లో కూడా మనం చూసుకుంటూ ఉంటాం లోపల ఏమన్నా బ్లడ్ కలెక్షన్ అవుతుందా హిమటోమాస్ ఏమన్నా ఫామ్ అవుతున్నాయా అనేది చూసుకుంటాము ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ అనేది సాఫీగా సాగుతూ ఉంటే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదండి మీరైతే తగిన రెస్ట్ తీసుకుని డాక్టర్స్ ఇచ్చిన సపోర్టివ్ మెడిసిన్ అంతా తీసుకుంటే నార్మల్ డెలివరీ బేబీ హెల్తీగా ఉండే అవకాశం బాగా ఉంటుంది